హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్ ఇక ఫస్ట్ అప్బెట్లోకి వెళ్తే సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అనే గవర్నమెంట్కి చెందిన ఆర్గనైజేషన్ వన్ ఫిఫ్టీ కేజీస్ క్లాస్లో ఒక లాంగ్ రేంజ్ లాడరింగ్ మినిషన్ని డెవలప్ చేయడం మ్యానుఫ్యాక్చర్ చేయడంలో పార్ట్నర్ కావాలని ఇండియన్ కంపెనీస్కి ఆర్ఎఫ్పి అంటే టెండర్ని ఇష్యూ చేసింది ఈ డ్రోన్కి నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉండాలి ఫిఫ్టీన్ కేజీస్ ఎక్స్ప్లోజివ్ వార్హెడ్ని క్యారీ చేయాలి మరో టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ వెయిట్ ఉన్న సెన్సార్ లోడ్తో పాటు ఆరు నుండి తొమ్మిది గంటలు కంటిన్యూస్గా ఫ్లై చేయగలగాలని గోల్గా పెట్టుకుంది ప్రజెంట్ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ ట్యాంక్స్ ఆర్మడ్ వెహికల్స్ ఇతర కొద్ది దూరంలో ఉండే టార్గెట్స్ని ధ్వంసం చేయడానికి వంద కిలోమీటర్ల లోపు రేంజ్తో కొన్ని రకాల లాటరింగ్ మ్యూనిషన్ డ్రోన్స్ని ఉపయోగిస్తున్నాయి అయితే రష్యా యుక్రెయిన్ వార్ లాంగ్ రేంజ్ కమ్మికాజే డ్రోన్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో నిరూపించింది వెయ్యి నుండి రెండు వేల కిలోమీటర్ల వరకు రేంజ్ ఉన్న డ్రోన్స్తో రెండు దేశాలు మిలిటరీ స్థావరాలతో పాటు ఆయిల్ గ్యాస్ ఫెసిలిటీస్ అలాగే సిటీస్ లాంటి వాటిపై దాడి చేస్తున్నాయి చాలా తక్కువ ఖరీదుతో పాటు వీటిని గుర్తించడం కూడా కష్టంగా ఉంది అయితే ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ కోసం ఎన్ఏఎల్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్తో ఈ డ్రోన్ని డెవలప్ చేయబోతుంది అయితే ఇది కూడా సూసైడ్ డ్రోనే కానీ కమికజెడ్ డ్రోన్ కాదు ఇది లాయటరింగ్ మ్యూనిషన్ కమికజెడ్ డ్రోన్ అంటే ఈ డ్రోన్కి టార్గెట్ని సెట్ చేసి వదిలితే చాలు శాటిలైట్ గైడెన్స్తో ఆపరేటర్స్ కంట్రోల్ చేసే పని లేకుండానే వెళ్ళి దాడి చేస్తుంది దీన్ని ఆటోనమస్ మోడ్ అంటారు ఇరానియన్ షహీద్ వన్ త్రీ సిక్స్ కూడా పూర్తిగా ఇలాంటి డ్రోనే లాంచ్ చేసిన తర్వాత ఇక కంట్రోల్ చేయడం ఉండదు అదే లాటరింగ్ మినిషన్ అంటే డ్రోన్కి కింద సెన్సార్స్ ఉంటాయి ప్రెసైజ్గా టార్గెట్ని సెట్ చేసే పని లేకుండా టార్గెట్స్ ఉన్న ఏరియాలోకి పంపి కొన్ని గంటల పాటు అక్కడక్కడే తిప్పుతూ టార్గెట్ కనపడగానే అటాక్ చేయొచ్చు వీటిని కమ్మికజా డ్రోన్స్ల అచ్చం ఎటాక్ కోసమే కాకుండా సెన్సార్స్ ఉన్నాయి కాబట్టి రెక్కీ మిషన్స్ని జరిపి రావడానికి కూడా ఉపయోగించవచ్చు అలాగే ఈ ఎన్ఏఎల్ డ్రోన్కి సెన్సార్స్ ఉన్నప్పటికీ కమికాజే డ్రోన్ల అటోనమస్ మోడ్లో కూడా ఉపయోగించవచ్చు సింపుల్గా ఈ లాడరింగ్ మినిషన్ని కమికాజే సర్చ్ అండ్ అటాక్ రెక్కీ మిషన్స్లో కూడా ఉపయోగించవచ్చు కమికాజే డ్రోన్స్ ఓన్లీ అటాక్కి మాత్రమే కేవలం కమికాజే అటాక్ కోసం డిజైన్ చేస్తే సెన్సార్స్ని మోయాల్సిన బరువుకి బదులు ఈ డ్రోన్స్లో వార్హెడ్ వెయిట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది ఈ ఎన్ఏఎల్ డ్రోన్ని ఇలా మూడు రకాలుగా ఉపయోగించవచ్చు యుక్రెయిన్ రష్యాలో లోపల ఎక్కడ ఉన్న బాంబర్స్ ఉన్న ఎయిర్ బేసెస్పై డ్రోన్స్తో దాడి చేసి ఎన్నో బాంబర్స్ని డ్యామేజ్ లేదా డిస్ట్రాయ్ చేసిన విషయం తెలిసింది ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్కి కూడా లాంగ్ డిస్టెన్స్లో ఎంతో విలువైన టార్గెట్స్ని ధ్వంసం చేయడానికి ఈ డ్రోన్ ఉపయోగపడుతుంది రష్యాతో పాటు యుక్రెయిన్ కూడా డ్రోన్ అటాక్స్లో ఎంత పెద్ద సక్సెస్ని అచీవ్ చేసిందో తెలిసిందే ఈ దాడుల వల్ల రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనితీరును కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు అయితే ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ పైలట్ విజేందర్ కె ఠాకూర్ గారు ఈ డ్రోన్స్ రష్యన్ ఎయిర్ స్పేస్లో ఎలా సక్సెస్ అవుతున్నాయో ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన ఏం చెప్తున్నారంటే క్రూజ్ మిసైల్స్ని కానీ అటానమస్ డ్రోన్స్ని కానీ రెడార్స్ గుర్తించకుండా ఉండడానికి చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించేలా ప్రీ ప్రోగ్రామ్ చేస్తారు భూమి గుండ్రంగా ఉంటుంది అలాగే పర్వతాలు బిల్డింగ్స్ లాంటి వాటిని అడ్డు పెట్టుకొని వెళ్తుంటాయి దీన్నే టెరైన్ హగ్గింగ్ అంటారు అయితే బాగా ఎత్తైన ఆబ్జెక్ట్స్ ఎదురైనప్పుడు వాటికి తగిలి క్రాష్ అవ్వకుండా టెరైన్ అవాయిడెన్స్ సిస్టమ్ కూడా ఉంటుంది కానీ ఇది ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అటానమస్ డ్రోన్స్ని కానీ క్రూజ్ మిసైల్స్ కానీ కొంచెం ఎక్కువ ఎత్తులోనే ఫ్లై చేస్తుంటాయి అయితే థాకూర్ ఏం చెప్తున్నారంటే యుక్రెయిన్ ఈ డ్రోన్స్ని రిమోట్తో కంట్రోల్ చేయటం అనేది అడ్వాంటేజ్ అయిందని చెప్తున్నారు అలాగే అమెరికా నేటోకి చెందిన ఐఎస్ఆర్ ప్లాట్ఫామ్స్ అంటే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఎయిర్క్రాఫ్ట్ డ్రోన్స్ అనేవి రష్యాలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టి చెప్తుంటే యుక్రెయినియన్ డ్రోన్ ఆపరేటర్స్ ఈ డ్రోన్స్ని ఎయిర్ డిఫెన్స్ లొకేషన్స్కి మధ్యలో సేఫ్ రూట్లో పంపుతున్నారు రష్యా భూభాగం చాలా పెద్దది కాబట్టి ఎయిర్ స్పేస్ మొత్తాన్ని కవర్ చేయడం పాసిబుల్ కాదు ఇలా సేఫ్ రూట్లో అలాగే రిమోట్ కంట్రోల్ ద్వారా బాగా తక్కువ ఎత్తులో ఫ్లై చేస్తున్నారు దీనివల్ల గుర్తించడం అనేది చాలా కష్టమైందని చెప్తున్నారు ఇలా యుక్రెయిన్ డ్రోన్ అటాక్స్లో సక్సెస్ అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డివైన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి